ప్రకృతిని శాసించే శక్తి మానవులకు లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద బీభత్సం విదేశీ కుట్రాన్ని సీఎం కేసీఆర్ మాట్లాడడం ఆశాస్పదమన్నారు. ప్రకృతిని శాసించి ప్రజలకు మేలు చేసే శక్తి అమ్మవారికే ఉందని పేర్కొన్నారు. ప్రకృతి విలయతాండవంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరద వల్ల గ్రామాలు నీట మునిగి ప్రజలు తిండి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఒక పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణం చేసుకోవాలి. పెద్దమ్మ తల్లి ఉంటేనే మన ఊరికి మన ప్రజలకు అందంగా ఉంటుందని చాలా రోజుల కలలు ఆ గుడి పనిలో ప్రతిష్ఠించుకొని ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టుకోవడమే కాదు పెద్ద ఎత్తున ఆవిష్కరించుకోవాలని చెప్పి అన్ని పాత్రలు ఆధారం తీసుకున్నాడు. పెద్దలు మా సత్యనారాయణ గారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు అర్జున్ రావు గారు ఉన్నారు, మా గంటా రామరావు ఉన్నాడు, మా రామూర్తారు ఉన్నాడు, పొద్దున మా భయ్య వివేక్ గారు వచ్చిపోయిండు, ఇంకా అనేక సంఘాల నుంచి కూడా గౌరవ సంఘం కావచ్చు, రజక సంఘం కావచ్చు, అనేక సంఘాల పెద్దలు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ అమ్మవారు ఒక కులానికి సంబంధించిన దేవత కాదని అమ్మవారు అమ్మవారే అని ఈ అరిష్టాలు పోవాలంటే ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే ఆనాడు ఆ తల్లుడు అవతారం ఎత్తిండు, ధర్మాన్ని కాపాడిన తల్లుడు. ఇవాళ మళ్ళీ ఈ తల్లుల దేవాలయాన్ని కూడా మళ్ళీ వాళ్ళు కనపడకపోవచ్చు దేవతలాగా, కానీ కంటికి చెప్పాలాగా కాపాడుకోమని మాత్రం కోరుతాను. ఇవాళ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిష్ఠతో ప్రతి సంవత్సరం ప్రతిరోజు మనం మొక్కుతూనే ఐదేళ్ళ ఒకసారి మనం ఇక్కడ బోనాలు పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఇవాళ మల్లెల పండుగ కావచ్చు, బీరళ్ళ పండుగ కావచ్చు, ఇవాళ ఏ పండుగ అయినా కూడా ఒక పండుగ ఒక దేవుడు ఒక కులాల దేవుడు అనుకుంటున్నాం. ఒక బీరళ్ళ పండుగ ఉంటే అందరం పోతాం మనం, ఒక పెద్ద మొత్తం ఉంటే అందరం పోతాం. దేవుడు ఒక కులాలతో సంబంధం ఉండదు, దేవులకు సంబంధం ఉన్నది మనిషిని కాపాడే సంబంధం మాత్రమే అని చెప్పాను. ఇవాళ నాకు మళ్ళొక మీటింగ్ ఉంది కాబట్టి పెద్దలు చాలా మంది ఉన్నారు మళ్ళీ మీద జరుపుకొని మీ అందరికీ మా ఆడపిల్లలారా మా అన్నలారా మీ అందరికీ ఈ గురువుని ఆలోచించే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గురు నిర్మాణంలో నరసయ్య గారు కానీ వాళ్ళ కొడుకు కొడుకు వాళ్ళు అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం మరింత చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవుసుకున్న జై తెలంగాణ, భారత్ మాతాకి జై.